Telangana Telugudesham Party, Nutana Radasaradiga, Kasani Gnaneshwar, name in Chapadadu. I think Rosu Kasani Gnaneshwar, Pramans, you can Chebutuna, Mantur Mata, and Kasani Gnaneshwar Naru. Chapan, sir, Telangana low, Telugudesham Party, Kipuru, and this coach in Guarantee Karachan to Mundgeltuna. Munda, TV5 Mitrulago, AV News Mitrulag Noskaram Pradaranga, Telugudesham Party, and Eddie Anado, Kit Jesu Nandapur Tarakarama Rogaru. Hundred by Rondolo, Telangana, Rastamlo, Hyderabad Nadibodina, on the Telugudesham Party, and Manam the Rindi. I know Kasha Kanaguranga, Padra Kapaka Puchetanamantu Jesu. I know our Rose is 20 Vitrami Rozu, Vatarukshamga Marindi, Pradelagani, Adevitanga, Yokulaku, Pedetra, Karakaman Jesconi, Okamanti Udeshapuranga. Yoka, Telugudesham Party Mundu Jagarambir, I know Kajishna 27 in Lapu Marokuna, Mari Chandrababu Nadigat Jishna 20, Aroz Abiru the Karakam in IT Parkway Randi, Adevidanga, Grama Gramana Yella Telugudesham, Adevidanga, Chandrababu Nadi Yoka, and Ashala Kanunga, Yoka Panjarana, and the Vilpanis Jarthu. He rose. పదకొండు గంటల ప్రమాణ స్వీకారం ఉంది మీరందరూ రావాల్సిందే కోరుతా అంటే మీరు ఎన్నో పదవులు అలంకరించారు ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడ్డారు ఎట్లా ఫీల్ అవుతున్నా చాలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మన అదృష్టం ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను ఆనాడు పెట్టినటువంటి నందరామూరు తారక రామారావు గారు ఆయన యొక్క ఆశలకు అనుగుణంగా ఆ పార్టీలో పనిచేసే భాగ్యం మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా తప్పకుండా పూర్వవైభవం చేయడానికి గ్రామ గ్రామాన వాడ వాడల్లో జిల్లాల్లో మండలాల్లో తిరుగుతూ ఈ యొక్క పార్టీని పటిష్టం చేసి అదేవిధంగా పూర్వవైభవం తేవడానికి ప్రయత్నం చేస్తాం అంటే బీసీ అయిన మీకు ఉన్నత పదవి ఇవ్వడం జరిగింది బీసీలో ఎట్లా నూతన ఉత్సవం ఉంటుంది చాలా ఉత్తరం నేను చెప్పడం కంటే మీరు చూస్తారు చాలా పెద్ద ఎత్తున జిల్లాల వారిగా ఇలా హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ గజ్వేల్ కానీ మెదక్ కానీ అన్ని ప్రాంతాలు నల్గొండ కానీ అదేవిధంగా మహీంనగర్ పెద్ద ఎత్తున బీసీలు అనకుండా సబ్బండ వర్ణాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం వైపు చూస్తూ తండోపతండాలుగా మరి ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు కనుక మంచి మార్పు జరగబోతుంది అన్ని పాలనలు చూశారు తెలుగుదేశం పాలనలో జరిగినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధిని కళ్ళా కట్టినట్టుగా ఇవాళ ఐటీ పార్కులు ఏవైతే పెట్టిందో ఆ ఐటీ పార్కులను ఐటీ పార్కుల యొక్క వ్యవహారాన్ని మీరు బాగా గమనించినట్టయితే ఈరోజు యువతరం ఆయన ఐటీ పార్కులు పెట్టి కొన్ని లక్షల మంది యువకులకు ఈరోజు ప్రతి ప్లాన్ లక్షలు సంపాదిస్తున్నాయంటే ఆయన పుణ్యమే ఆ రోజున అటువంటి నాటినటువంటి బీజేపీ పళ్ళు ఫలాలు ఇస్తుంది అదే కాకుండా మున్సిపాలిటీలు చూశారు మీరు మున్సిపాలిటీల్లో కూడా మైనస్ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతుండే అప్పుడు ప్రతి మున్సిపాలిటీకి ఒక దిక్సూచిగా ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన ఆర్థికంగా పెంపొందించారు కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఆయన ఆ రోజు జరిపింది కనుకనే అందుకుంటే ఇంటి పెద్ద అనేవాడు చేసినటువంటి పనులు పిల్లలకు ఫలాలు ఇస్తాయి అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ఫలాలను తప్పకుండా జనము ఆశీర్వదించారు వెల్కమ్ చెప్తారు పెద్ద ఎత్తున తెలుగుదేశానికి పట్టం కట్టబోతుంది అంటే ఎంతోమంది క్యాడరు ఉన్నప్పటికీ కూడా నాయకులందరూ కూడా ఇతర పార్టీలకు వెళ్ళారు వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాయకులు పోయినరు క్యాడర్ పోలే ఓటర్స్ ఉన్నారు ఒక నాయకుడు పోతే పది మంది నాయకులు ముడతారు యువతరానికి ఛాన్స్ వస్తుంది ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదంతో కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో వచ్చిండో బీద బడుగు వర్గాలకు ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు మీరు చూసినట్టయితే బీదలంతా గుండె కదుకొని ఎన్టీ రామారావు దేవుడు అని చెప్తారు అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడిచిండు ఆ యొక్క అభివృద్ధి చెప్పుకుంటే మనం పోతాం ఈరోజు సరే ఉన్న యువతరాన్ని కానీ వచ్చే వాళ్ళని కానీ అందరిని వెల్కమ్ చెప్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీలో వచ్చే వాళ్ళని ఎవరినైనా వెల్కమ్ చెప్తాం
మొత్తం మీద తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వం ఇవ్వడం తేవడమే లక్ష్యమని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ చెప్తా ఉన్నారు. పూర్తిగా తెలంగాణలో కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కానీ కొత్తగా ఏం లేదు. ఈ రోజు ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టూ వస్తున్నాయంటే కూడా అది తెలుగుదేశం పార్టీ ఘనతే. అందరూ కూడా క్యాడరు బేసిడ్గా ఉన్న తెలుగుదేశం పార్టీని ఆదరించేందుకు కూడా ఓటర్సు అలాగే నాయకులందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ చెప్తున్నారు. కెమెరాసన్ శివతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.